హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్ తందూరీ చికెన్. ఈ తందూరీ చికెన్ని అవెన్ లేకుండా అలాగే తందూరి మసాలా వాడకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ తందూరి చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ చికెన్ థైస్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇక్కడ థై పీసెసే కాకుండా లెగ్ పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అంతా కూడా మసాలా మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని మరింత టేస్టీగా కుక్ అవుతుంది ఈ తందూరి చికెన్. ఇలా అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని మొత్తం కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్కి మొత్తం కూడా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఈ చికెన్ పీసెస్కి అన్నిటికీ కూడా మనం మసాలా అనేవి మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కాస్త స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ జాపత్రిని ఈ విధంగా పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కస్తూరి మేతి. ఇది అసలు స్కిప్ చేయకండి. అలాగే 1/4 కప్ వరకు తియ్యటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే పించ్ ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫైనల్గా 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్కి మసాలన్నీ కూడా కోట్ అయ్యే విధంగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం 5 నుంచి 6 గంటల వరకు రెఫ్రిజరేట్ చేసుకోవాలి. మనకి కావాలంటే 6 గంటల కంటే కూడా ఎక్కువ గంటలు కూడా రెఫ్రిజరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 6 గంటల తర్వాత రెఫ్రిజరేటర్లో నుంచి తీసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి చికెన్ అనేది కూడా మసాలాలన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగానే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా ఇదే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరోవైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగాను ఈ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్తో ఒకవైపు అప్లై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని మరోవైపు ఫ్లిప్ చేసుకొని మరోవైపు కూడా ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులకు కూడా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మరోవైపు ఫ్లిప్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు మసాలాలు ఉడికే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా వేగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మరోవైపు ఫ్లిప్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనకి రెండు వైపులా కూడా మంచి కలర్కి అయితే వచ్చేసాయి. ఫైనల్గా మనకి తందూరి చికెన్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉడికిందో లేదో ఒక ఫోక్తో చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి చాలా సాఫ్ట్గా అయితే ఈ చికెన్ అనేది ఉడికిపోయింది. మనం 8 గంటలు నానబెట్టుకుంటే మన చికెన్ అనేది అంతే త్వరగా కుక్ అవుతుంది. ఈ ప్రాసెస్ అవ్వడానికి నాకు 20 to 25 మినిట్స్ అనేది సరిపోయింది. రెస్టారెంట్ స్మోకీ ఫ్లేవర్ రావడానికి ప్యాన్లోకి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కాల్చుకున్న బొగ్గుని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఇమీడియట్గా మూత పెట్టుకొని ఈ పొగంతా కూడా అయిపోయే వరకు లిడ్ ఓపెన్ చేయొద్దు. పొగ అయిపోయిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇలా లిడ్ ఓపెన్ చేయగానే మనకి ఇల్లంతా కూడా మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో చూసారు కదా, స్మోకీ ఫ్లేవర్తో ఇంట్లోనే ఈ తందూరి చికెన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు డిష్ అవుట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళలేం కదా, ఇలా ఇంట్లో వాళ్ళందరూ చేసి పెట్టండి, అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.